ఈ పండగ సమకూర్చుకునే పండగ. సంవత్సరం ఆదిలో మనం పంటను సమకూర్చుకుంటున్నాం. జాగ్రత్త గమనించండి, మనం ఒకరికొకరు ఇచ్చు పుచ్చుకోవాలి. అయితే ఇచ్చు పుచ్చుకుంటున్నారు లోకమంతా, ఎలా తెలుసా? కొన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి ఈరోజు. కొన్ని లక్షల రూపాయలు ఎలా తెలుసా? లక్షల రూపాయలు అంటే ఎలా తెలుసా? కోడి పందాలు, పేకాటలు చేతులు మారుతాయి లక్షలు. నేను అంటాను, ఆ లక్షలు కోడి పందాల్లోని, పేకాటల్లోని, జోదంలోని, తాగుడులోని ఇచ్చుపుచ్చుకునే కన్నా అనేక మంది భేదవారు ఉన్నారు, అనేక మంది నీకు తెలిసిన అభాగ్యులు ఉన్నారు. వారికి ఇచ్చుపుచ్చుకుంటే వారు సంవత్సరం అంతా సంతోషంగా గడుపుతారు. లక్ష రూపాయలు పోగొట్టుకుంటున్నాడు అంట ఒకడు వెళ్ళి, లక్ష రూపాయలు పట్టుకొని వెళ్తారు అక్కడ కోడి పందాలు ఆడడానికి, లక్ష రూపాయలు పట్టుకొని వెళ్తారు పేకాటలు ఆడడానికి, తాగుడు తాగడానికి. నేను అంటాను, లక్షలు చేతులు మారుతున్నాయి అంట. నేర్చుకోండి, ఎవరొస్తున్నారా ఎవరొస్తున్నారా. మీరు సంపాదించే ప్రతి రూపాయి కానివ్వండి, మీ దగ్గర ఉన్న రూపాయి కానివ్వండి, మీ దగ్గర కొంత ఉంచుకొని కొంత పంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దేవుడు మన చేతులకు ఏమిచ్చాడు? సమృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రోజుకు ఆ రోజు సమృద్ధి ఇస్తున్నాడు ఆయన. రేపటి గురించి ఆలోచించొద్దు. ఈరోజు నీ చేతిలో 10 రూపాయలు ఉందా, 5 రూపాయలు ఖచ్చితంగా ఇంకొకటి కోసమే నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 10 రూపాయలు నీ కోసం ఇవ్వలేదు. నీ చేతిలో ఉన్న 10 రూపాయలు ఖచ్చితంగా 5 రూపాయలు పక్కోడి కోసం నీ చేతిలో పెట్టాడు. నీ 5 రూపాయలు నువ్వు ఉంచుకో, పక్కోడికి 5 రూపాయలు. సాధ్యమైనంత వరకు కంపాషన్ కలిగి ఉండండి. మన చేతుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఎలా అని ఆలోచించకండి. మన దేవుడు ఆ 10 రూపాయల కన్నా గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు చెప్పండి 10 రూపాయల కన్నా గొప్పడా కాదా? నీ దగ్గర రేపు రూపాయలు లేదు, సున్నా, కానీ నీ దగ్గర ఎవరున్నారు? ఆ 10 రూపాయల కన్నా గొప్ప దేవుడు ఉన్నాడు మన చేతిలో. దేవునికి స్తోత్రం. 10 రూపాయలు ఏంటి, రేపు పొద్దున 100 రూపాయలు కూడా నీ చేతికి ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? ఎలా వచ్చావు నువ్వు? మనం ఎలాగొచ్చావు భూమి మీదకి? ఎలా పోషించుకున్నాడు నిన్ను? ఎలా పెంచాడు? నీ చేతులకు ఎలాగిచ్చాడు అలాగే ఇస్తాడు రేపు. దేవునికి స్తోత్రం. సో కనుక కంపాషన్ కలిగి ఉందాం ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున. సంక్రాంతి అని లోకమంతా జరుపుకుంటుంది. వాళ్ళు పంటను కూర్చుకుంటున్నారు, మనం సంఘాన్ని కూర్చుకుంటున్నాం. ఈ సమకూర్పు సభ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం సమకూర్చుకుంటున్నాం, మరి పంచుతున్నామా? సంవత్సరం అంతా ఆదాయం సమకూర్చుకుంటున్నావు, పంచుతున్నావా? ఎంతమందికి పంచుతున్నావు?